అక్కడ జగన్ మరో అభ్యర్థిని చూసుకోవాల్సిందే రాబోయే ఎన్నికలలో ఒంగోలు పార్లమెంటు స్థానానికి రెడ్డి కొత్త అభ్యర్థిని వెతుక్కోవల్సిందేనా గ్రౌండ్ లెవెల్లో జరుగుతున్న పరిణామాలను గమనిస్తే అవుననే సమాధానం వినిపిస్తోంది ఇంతకీ విషయం ఏంటంటే ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఒంగోలు వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసుల రెడ్డి అప్రూవర్ గా మారిపోయారు ఇప్పటికే ఆయన కొడుకు మాగుంట రాఘవ రెడ్డిని ఈడీ అరెస్టు చేసి జైల్లో పెట్టిన విషయం తెలిసిందే చాలా కాలం జైల్లో ఉన్న రాఘవకు ఈ మధ్యనే కోర్టు బెయిల్ ఇచ్చింది లిక్కర్ స్కామ్ లో సౌత్ గ్రూప్ వ్యవహారం చాలా కీలకమని ఈడీ పదే పదే ఆరోపిస్తోంది సౌత్ గ్రూప్లో శరత్ చంద్రారెడ్డి మాగుంట శ్రీనివాసుల రెడ్డి రాఘవ కీలక పాత్రదారులని ఈడీ ఆరోపించింది వీళ్ల పాత్రపై చాలా సాక్ష్యాలను ఈడీ కోర్టుకు సమర్పించింది అందుకనే శరత్ రాఘవలు చాలా కాలం క్రితమే అరెస్ట్ అయ్యారు ఈ కేసులో ఇప్పటికే మాగుంటను రెండుసార్లు ఈడీ విచారించింది అయితే అరెస్ట్ మాత్రం చేయలేదు అలాంటిది మాగుంట సడెన్గా ఎందుకనే అప్రూవర్గా మారిపోయారో అర్థం కావడం లేదు స్కామ్ లో ఎవరి పాత్ర ఏంటనే విషయాలను తాను పూర్తిగా వివరిస్తామని మాగుంట చెప్పారని సమాచారం ఈ కేసు చివరికి పక్కన పెట్టేస్తే రాజకీయంగా మాగుంట చాలా బలమైన నేతనే చెప్పాలి ఒంగోలు పార్లమెంటు నుండి ఇప్పటికే నాలుగు సార్లు గెలిచారు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో మొదటిసారి గెలిచిన మాగుంట తర్వాత రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిదిలో కాంగ్రెస్ అభ్యర్థిగానే గెలిచారు రెండు వేల పద్నాలుగు ఎన్నికలలో టీడీపీ అభ్యర్థిగా వైసీపీ అభ్యర్థి వైవి సుబ్బారెడ్డి చేతిలో ఓడిపోయారు తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ తరఫున పోటీ చేసి గెలిచారు ఇంతటి బలమైన మాగుంట కేసు కారణంగా వచ్చే ఎన్నికలలో పోటీ చేసేది అనుమానమే ఒకవేళ పోటీ చేయలేకపోతే జగన్ కొత్త అభ్యర్థిని చూసుకోవాల్సి ఉంటుంది వైసీపీ తరఫున పోటీ చేయడానికి చాలా మంది గట్టి నేతలే ఉన్నారనడంలో సందేహం లేదు కాకపోతే ఇప్పటికిప్పుడు కొత్త అభ్యర్థిని ఎంపిక చేయలేరు అలాగని మాగుంటే పోటీ చేస్తారని ఖచ్చితంగా చెప్పలేరు అందుకనే కొంతకాలం వెయిట్ చేసి ఏం చేయాలో జగన్ నిర్ణయించుకోబోతుంది